అందరికి నమస్కారం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి వీడియోకి చెప్పేది, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో మీకు కళ్ళ ముందు ప్రత్యక్షం కానీ అది హెల్ప్ అవుతుంది. ఇంటర్స్టెల్లార్ మాడ్యులర్ క్లౌడ్స్ లో ఉన్న డార్క్ రీజియన్ దగ్గర డస్ట్ గ్రెయిన్స్ ఉన్నాయి, దాని మీద ఐస్ ఉంది. సో ఆ ఐస్ ని స్టడీ చేయడానికి మన జేమ్స్ మామ సైంటిస్ట్ లకు ఒక ఛాన్స్ ఇచ్చింది. అక్కడ మేఘాలనే చాలా గట్టిగా ఉంటాయి, క్లౌడ్స్ అనే చాలా గట్టిగా ఉంటాయి. అయితే ఈ ఐస్ డస్ట్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, దాని సమీపంలో స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ నుంచి రేడియేషన్ బయటకు వచ్చింది. ఆ రేడియేషన్ చేయబట్టి ఈ ఐస్ డస్ట్ గ్రెయిన్స్ ప్రొటెక్ట్ చేయబడ్డాయి, కాబట్టి అవి సహజంగా ఉన్నాయి అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. అయితే అవి సహజంగా ఏర్పడ్డ ఐస్ డస్ట్ గ్రెయిన్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఈ ఐస్ లో జీవానికి సంబంధించి బయోజెనిక్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అని చెప్పేసి సైంటిస్టులు అనుకుంటున్నారు. జేమ్స్ మామ దగ్గర 6.5 meters వైట్ రేంజ్ మిర్రర్స్ ఉన్నాయి, అవి మనకి తెలిసిందే. అయితే ఇవి ఇన్ఫ్రారెడ్ లైట్ కోసం స్పేషియల్ రెజల్యూషన్ ఇంకా సెన్సిటివిటీతో మనకి ఇమేజెస్ ని అందిస్తూ ఉంటాయి, డేటాని అందిస్తూ ఉంటుంది. దీని రిజల్ట్ గా ఈ టెలిస్కోప్ అంటే జేమ్స్ మామ విశ్వంలో అత్యంత దట్టమైన చీకటి మేఘాలని మొదటిసారిగా చిత్రీకరించి మన కళ్ళ ముందు పెట్టింది. ఈ అబ్జర్వేషన్స్ మనకి ఏం చెప్తుంది అంటే, ప్రోటోప్లానెటరీ డిస్క్, ప్లానెటరీ అట్మాస్ఫియర్, ఇంకా సోలార్ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడానికి విశ్వంలో ఉన్న కోల్డెస్ట్ అండ్ డార్కెస్ట్ ప్రదేశాల్లో రసాయన ప్రాసెస్ ఉంటుంది, అంటే కెమికల్ ప్రాసెస్ ఉంటుంది కదా, వాటిపై కొత్త ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఇంటర్స్టెల్లర్ ఐస్ లో ఆక్సిజన్ ఇంకా సల్ఫర్ లాంటి తక్కువ మొత్తంలో ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ కొన్ని ఇంటర్స్టెల్లర్ ఐస్ లలో సల్ఫర్ లేకపోవడాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సైంటిస్టులు ఐస్ ని గమనిస్తారు కదా, వాళ్ళు కూడా అనుకుంటారు ఇంత సల్ఫర్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటారు, బట్ అక్కడ 1% మాత్రమే ఉంటుంది. అయితే రిమైనింగ్ 99% సల్ఫర్ ఉంటుంది కదా, వేరే చోట లాక్ అయిపోతుంది. అండ్ ఈ రిమైనింగ్ సల్ఫర్ అనేది చివరికి గ్రహాల మీద కిల్ల చేరబోతుందో అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. ఒకవేళ కనుక సైంటిస్టులకు అది అర్థమైతే కనుక జీవితానికి ఆతిథ్యం ఇవ్వచ్చు. అయితే సైంటిస్టులు ఏం గెస్ట్ చేస్తున్నారంటే, ఈ లోక్ అయిపోయిన సల్ఫర్ ఉంటుంది కదా, ఈ సల్ఫర్ వచ్చేసి రియాక్టివ్ మెటీరియల్స్ దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ ఐరన్ సల్ఫేట్ ఇలాంటి వాటి దగ్గర లాక్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పేసి సైంటిస్టులు అనుకుంటున్నారు. ఈ ఐరన్ సల్ఫేట్ అనేది చాలా రియాక్టివ్ మెటీరియల్. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, యంగ్ స్టార్స్ ఉంటాయి కదా, దాని చుట్టూ ఉన్న అక్రిషన్ డిస్క్లు కనిపిస్తాయి, లేకపోతే తోకచుక్కలు మీటరాయిడ్స్ ఉంటాయి కదా, దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లూనర్ రాక్స్ ఉంటాయి కదా, వాటి మీద సహజంగా దొరికే సల్ఫేట్ మెటీరియల్ ఇది. ఒకవేళ కనుక ఈ మెటీరియల్, ఈ సల్ఫర్ మెటీరియల్ దాంట్లో లాక్ చేయబడితే, అది మన సోలార్ సిస్టమ్ లో ఆ సల్ఫర్ ఎక్కడ స్టోర్ చేయబడింది అనే దానిపై ప్రభావం చూపే ఇంటర్స్టెల్లర్ ఐస్ లో తక్కువ మొత్తంలో సల్ఫర్ ను వివరించగలుగుతారు సైంటిస్టులు. ఉదాహరణకి మన సోలార్ సిస్టమ్ లో వీనస్ ఉంది, దాని అట్మాస్ఫియర్ లో సల్ఫర్ కంటెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అయితే వీనస్ మీద ఈ సల్ఫర్ అనేది పార్షియల్లీ ఇంటర్స్టెల్లర్ ఇన్హాలరేట్ మినరల్స్ నుంచి రావచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మొత్తానికి మన జేమ్స్ మామ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రైమోడియల్ ఇంటర్స్టెల్లర్ ఐస్ ని కూడా గమనిస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుని నా నెక్స్ట్ వీడియో మీకు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అండ్ అందులో మహానుభావులు, అందులో సబ్స్క్రైబర్లు, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్.